वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी। मी इंटी वंटलो ई रोजु पालक पनीर नी प्रिपेर चेसुकुंटुन्नामंडी। ई पालक पनीर अनेदी चाला टेस्टीगा उंटुंदंडी, अंते कादु चाला फास्ट गा चाला सिंपुल गा प्रिपेर चेसुकोवच्चंडी। इक लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदामु। ई पालक पनीर नी प्रिपेर चेसुकोवडानिकी रेंडु कट्टल पालकोर तीसुकोनी शुभ्रंगा कडिगि पेट्टुकुन्नारंडी। తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అనేది వేసుకున్నానండి। వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఈ వేడి నీళ్ళలో వేసుకుంటున్నానండి। ఈ విధంగా ఎక్కువ వేడి నీళ్ళలో పాలకూరను వేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసేయడం వల్ల పాలకూర అనేది బాగా క్లీన్ అవుతుందండి। ఆకుకూరలకు ఎక్కువ పురుగుమందులు అలాంటి వాడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసామంటే మనకు బాగా క్లీన్ అవుతుందండి। ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా డిప్ చేసుకోవాలండి। డిప్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయాలండి। వదిలేసేయాలి కానీ అలాగే మనం పైన మూత అనేది పెట్టకూడదండి। మూత పెట్టామంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, గ్రీన్ గా ఉండదు మూత పెట్టామంటే। కాబట్టి మూత పెట్టకుండానే మనం ఇలాగే 2 నిమిషాలు పెట్టేయాలండి। 2 నిమిషాల తర్వాత మనం ఆకుకూరను తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి। మనము మిక్సీ జార్లో కూడా వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి, చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే ఈ పాలకూర అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి। కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి। చూశారు కదా 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి। ఇప్పుడు తీసేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలండి। చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకుందాము। మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి। మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి। ఆకుకూర చూడండి బాగా గ్రీన్ గానే ఉండిపోయింది కాబట్టి మనకు పేస్ట్ కూడా మంచి కలర్ లో వస్తుందండి। ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి। మీ దగ్గర ఆవ నూనె ఉంటే ఆవ నూనెతోనే చేసుకోవచ్చుండి। ఆవ నూనెతో అయితే పాలక్ పనీర్ అనేది చాలా బాగుంటుందండి, కాబట్టి మీ దగ్గర ఆవ నూనె ఉంటే వేసుకోవచ్చుండి। నేనైతే ఆవ నూనె వాడలేదండి, 2 టేబుల్ స్పూన్ల మామూలుగా రిఫైండ్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను। 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ వేడిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకుంటున్నానండి। ఈ వెల్లుల్లి రెప్పలు 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటాయండి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి। ఉల్లిపాయలను 2 మీడియం సైజ్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను ఇందులో। ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకు తొందరగా ఫ్రై అయిపోవాలంటే కొద్దిగా salt వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి। మరి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి। ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడానికి మాత్రమే కొద్దిగా వేసుకుంటున్నాను। ఈ విధంగా salt వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ ఉల్లిపాయలనేటివి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి, కొద్ది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరి రెడ్డిష్ గా రావాల్సిన పని లేదండి। ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవ్వకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోకూడదండి, కొద్దిగా కలర్ అన్న చేంజ్ అవ్వాలి। కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ అంటాం కదా, ఆ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి పాలక్ పనీర్ అనేది। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి। ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి। ఇప్పుడు కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుందామండి। మూత పెట్టేసామంటే మనకు కలర్ అనేది కొంచెం తొందరగా చేంజ్ అవుతుందండి, మంచిగా ఫ్రై అవుతుంది। మధ్య మధ్యలో మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి। కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయండి। ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకున్నాను। ఈ టమాటాలు ఇప్పుడు మనకు బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి, అప్పటి వరకు బాగా మనము మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి,
వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ టొమాటోలు తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టేసుకుంటున్నానండి చూసారు కదా టొమాటోలు బాగా మగ్గిపోయాయండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టొమాటోలు కూడా బాగా మనకు పేస్ట్ లాగా అయిపోయాయండి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు జీలకర్ర పౌడర్ ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చుండి 1/2 టేబుల్ స్పూన్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా మనకు పేస్ట్ లాగా బాగా మసాలా లాగా వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి యాడ్ చేసుకొని మనము ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ బాగా తేలేంత వరకు ఈ విధంగా మనము ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పక్కకి ఆయిల్ అనేది తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని ఇందులో వేసుకుంటున్నానండి పాలకూర పేస్ట్ చూడండి బాగా మంచి కలర్ లోనే ఉండిపోయింది కదా ఈ విధంగా మనం పాలకూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఇక మనం మూత అనేది పెట్టకూడదండి మూత పెట్టాం అనుకోండి పాలకూర పేస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి గ్రీన్ గా ఉండదు కాబట్టి మూత పెట్టకుండానే మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 200 గ్రాముల పనీర్ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి పనీర్ ముక్కలు మీకు ఈ విధంగా వేసుకోవడం ఇష్టం లేకుంటే ఒక 2 నిమిషాలు ఆయిల్ లో ఫ్రై చేసుకొనేనే వేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్ గా ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నానండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాల మనము మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి ఎక్కువ సేపు అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా salt అనేది వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి salt అనేది కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకంటే పాలకూరలో కూడా మనకు salt అనేది ఉంటుంది కాబట్టి salt అనేది తక్కువే పడుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల మనము మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి అంతే మనకు పాలక్ పనీర్ అనేది రెడీ అయిపోతుందండి మూత అనేది పెట్టకుండానే మనం ఉడికించుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పాలక్ పనీర్ అనేది రెడీ అయిపోయిందండి ఈ పాలక్ పనీర్ అనేది నాన్ రోటీ చపాతి రైస్ లేక కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Thanks for watching.